రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, సామాన్య ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజలు నడ్డి విరిచేలా నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయని, పెరిగిన ధరలను తక్షణమే తగ్గించిన ఎడల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం చంద్రగిరి టవర్ క్లాక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, గౌష్ బాషా, యశ్వంత్ చౌదరి, మన్సూర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ 70 రూపాయల నుంచి ఈ రోజు ఎంత అయింది? అదే విధంగా మన వంట నూనె ఆ రోజున్న రేట్ ఎంత, ఈ రోజు రేట్ ఎంత? మన బియ్యం ఆ రోజు రేట్ ఎంత, ఈ రోజు రేట్ ఎంత? మనకు స్టోర్లో ఇచ్చే నిత్యావసర సరుకులైనటువంటి చక్కెర కానీ, కందిపప్పు కానీ ఈరోజు సంక్రాంతి అయినా, క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా ఇంతవరకు రిలీజ్ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది. ఎన్నడూ లేని విధంగా ధరలు మాఫియాలాగా, ఒక మాఫియా ద్వారా ధరలు పెరుగుతూ ఉంది. ఆ రోజు సిమెంటు 240 రూపాయల నుంచి 270 రూపాయల వరకు హైగ్రేడ్ ఉండేది. ఈరోజు 350 నుంచి 400 వరకు హైగ్రేడ్ ఉంది. ఆ రోజు స్టీలు టన్ను 38,000 నుంచి 42,000 వరకు ఉండేది కంపెనీ బ్రాండ్ బట్టి. ఈ రోజు ఉండే రేటు ఒకసారి మీరు ఆలోచించాలి అందరూ కూడా. అదేవిధంగా గ్యాస్ కానీ మనకి ఇంత పెరిగినా మన యొక్క తలసరి ఆదాయం కానీ మన యొక్క ఆదాయం కానీ పెరగల, ఎందుకు పెరగలేదనేది కూడా మనం ఆలోచించాలి. ఎన్నడూ లేని విధంగా ఈ నిత్యావసర సరుకులు కానీ, ఈ ఇసుక కానీ, ఈ సిమెంట్లో కానీ ఒక మాఫియా లాగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే నాయకుల ద్వారా మొత్తం వెళ్తూ ఉండే పరిస్థితి ఈరోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా లిక్కర్ మనం చెప్పాలంటే, ఒక సాధారణ కూలి కష్టపడి ఆ రోజు పనిచేస్తే ఒక 300 రూపాయలు వచ్చే పరిస్థితి. ఈరోజు లిక్కరు ఒక సిండికేట్ ద్వారా పనికిరాని బ్రాండ్లు పెట్టి 180 రూపాయలు కూడా విధించి తీసుకోవడం జరిగింది. మొన్న తగ్గించామన్నారు, ఏం తగ్గించారు?